ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీ గురించే మాట్లాడుకుంటున్నారు రిలీజ్ అయ్యి పన్నెండు రోజులు కావస్తున్నా ఇంకా బజ్ మాత్రం అదే స్థాయిలో నడుస్తుంది సౌత్ లో మాత్రమే కాకుండా నార్త్ లో కూడా హనుమాన్ గురించే చర్చలు జరుగుతున్నాయి అయితే ఇప్పుడు హనుమాన్ గురించి మాత్రమే కాకుండా జై హనుమాన్ గురించి కూడా పెద్ద ఎత్తున చర్చలు ఊహంగానాలో నడుస్తున్నాయి సినిమా రావడానికి ఇంకో ఏడాదికి పైగా సమయం ఉన్నా కూడా జై హనుమాన్ కథలో ఉండబోతుందో అని ఇప్పటి నుంచి మాట్లాడేసుకుంటున్నారు హనుమాన్ సినిమాలో కేవలం ఇద్దరు చిరంజీవుల గురించి మాత్రమే చూపించారు కానీ జై హనుమాన్ మాత్రం మిగిలిన చిరంజీవులు కూడా వచ్చే అవకాశం ఉంది పురాణాలు ఇతిహాసాలను బట్టి చూస్తే మొత్తం ఏడుగురు ఉన్నారు అయితే హనుమాన్ సినిమాకి సంబంధించి స్క్రీన్ మీద కేవలం ఇద్దరు చిరంజీవులు మాత్రమే చూపించారు హనుమాన్ మూవీలో మీకు విభీషణుడు హనుమంతుడిని చూపించారు ఆ ఇద్దరిని స్క్రీన్ మీద చూసినందుకే ప్రేక్షకులు పూర్ణకాలతో ఊగిపోతున్నారు కానీ జై హనుమాన్ మాత్రం అంతకు మించి ఉంటుందని ఇప్పటికే ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చేశారు అంతేకాకుండా హనుమాన్ క్యారెక్టర్ కోసం స్టార్ హీరోని వెతికే పనిలో కూడా పడ్డారు ఇక్కడికే ఈ మూవీ పై హైప్ విపరీతంగా పెరిగిపోయింది అయితే ఇప్పుడు జై హనుమాన్ కి సంబంధించి సోషల్ మీడియాలో కొత్త చర్చ జరుగుతుంది ఇక జై హనుమాన్ స్టోరీ ఇదే అంటూ సోషల్ మీడియాలో ఒక న్యూస్ చక్కర్లు కొడుతుంది ప్రశాంత్ వర్మ తన ఇన్పుట్స్ రిఫరెన్సెస్ అన్ని పురాణాలు ఇతిహాసాల నుంచి తీసుకుంటానని చెప్తుంటాడు అయితే పురాణాల్లో ఏడుగురు చిరంజీవులు ఉన్నారు కానీ హనుమాన్ చిత్రంలో మాత్రం కేవలం ఇద్దరిని మాత్రమే చూపించారు నిజానికి ప్రశాంత్ వర్మ సూపర్ హీరో యూనివర్స్లో మొత్తం పన్నెండు మంది సూపర్ హీరోలు ఉన్నారు అందులో హనుమంతుడు ఒకడు ఇప్పుడు ఇవే జై హనుమాన్ మీద పెంచేస్తున్నాయి ఖచ్చితంగా కథపరంగా జై హనుమాన్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అయితే ఆ లో మిగిలిన చిరంజీవుల్లో కనీసం ఒకరిద్దరైనా చూపించే ఛాన్స్ ఉందని చెప్తున్నారు హనుమంతుడు విభీషణులతో కలిసి వాళ్ళు కూడా రాక్షసులపై పోరాడే ఛాన్స్ ఉంది హనుమన్ సినిమాలో అందుకు తగిన స్కోప్ ని కూడా చూపించారు మిగిలిన ఐదుగురు చిరంజీవులు పరశురాముడు అశ్వత్థాముడు చక్రవర్తి కృపాచార్యుడు వేద వ్యాసుడు ఉన్నారు హనుమాన్ సినిమాలో విభీషణుడితో ఒక డైలాగ్ చెప్పించారు ఆసురులు నిద్ర లేచారు విజృంభించబోతున్నారు వాళ్ళని ఆపాలంటే స్వామి హనుమ నువ్వు రాక తప్పదంటూ చెప్తాడు జై హనుమాన్ లో ఖచ్చితంగా హనుమ పరాక్రమాన్ని కళ్ళ కట్టినట్టు చూపించబోతున్నారు అయితే ఆయనకు మద్దతుగా మిగిలిన చిరంజీవుల్లో ఎవరినైనా తీసుకొస్తారా అనేదే ప్రశ్న ఇద్దరు ఉంటేనే హనుమాన్ సినిమానికి ఈ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది అదే ఇంకా ఎవరైనా సూపర్ హీరోలో యాడ్ అయితే ఊహించుకుంటేనే గూజ్ బోమ్స్ వస్తున్నాయి ప్రశాంత్ వర్మ ప్లానింగ్ ఏంటో తెలియాలంటే ఇంకో ఏడాది పాటు వేట్ చేయాల్సిందే ఇక హనుమాన్ వీరత్వంతో పాటు సూపర్ మ్యాన్ క్యారెక్టర్ కూడా మరో లెవెల్లో చూపించబోతున్నాడు ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదులో విడుదల కాబోతుంది ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి వీడియో మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న గట్టి సినిమాలు గట్టిగా కట్టండి